సీట్ ఇచ్చి గెలిపించిన పార్టీకి ఆ ఎమ్మెల్యే అన్యాయం చేశారా? ఇప్పుడు అదే ఎమ్మెల్యేకి న్యాయం జరగబోతోందా, అన్యాయం జరగబోతోందా? ఇదంతా ఎందుకు ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో చర్చకు తెరలేసింది అంటే, రాపాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, రాజోలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, రాపాక వరప్రసాద్ ఆయన ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగానే రికార్డుల్లో ఉన్నారు, కానీ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగని చెప్పి భవిష్యత్తులో ఆయన పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆయన ఆలోచిస్తున్నారా లేదా అనేది, ఇక్కడ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా అని మౌనంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎంతటితోటే ఎండ్ అయిపోతుందా, అదే కనుక జరిగితే రెండుకి చెడ్డ రేవడలా తయారవుతారా రాపాక అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. ఎందుకంటే మళ్ళీ రాజోల్లో ఆయన వైసీపీ తరపున సీటు సంపాదించుకొని మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అంటే స్థానికంగా ఉన్న నేతలు చెబుతున్న మాట అయితే మాత్రం అంత సీన్ లేదనే చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న స్థానిక నేతలు అంబాజీ కానీ బొంతు రాజేశ్వరరావులు కానీ ప్రస్తుతం పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు, చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని కాదని రాపాకకు సీట్ ఇచ్చేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా అంటే ఖచ్చితంగా అదే కనుక జరిగితే ఇప్పటికే రాజోల్లో వాళ్ళిద్దరి రెండు వర్గాలు, రాపాకది ఒక వర్గం అన్నట్టుగా ఉంది. ఒకవేళ వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఇప్పటికే మూడు ముక్కలుగా చీలిపోయింది వైసీపీ అనేది. ఎందుకంటే వైసీపీ తరపున కొంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు రాపాక వర్గంలో ఉన్నారు. రేపొద్దున అదే కనుక జరిగితే మళ్ళీ ఈయనకి సీట్ ఇస్తే ఎప్పటి నుంచో పార్టీ జెండా భుజాన్ని వేసుకొని ఓటమి పాలైనా సరే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళందరికీ అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ అదే కనుక జరిగితే రాపాక పరిస్థితి ఏంటి? ఒకవేళ ఒక పక్క జనసేన ఇప్పుడు ఎలాగా జనసేన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆయనకి స్థానం ఇవ్వదు, ఆయన జనసేనలో కంటిన్యూ అవ్వరు, ఏమీ జరగదు. మరి అలాంటప్పుడు ఇటు సీటు కోల్పోయి అటు కోల్పోయి ఒకవేళ ఏమన్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచి తన సత్తా చాటుకుని అప్పుడేమన్నా వైసీపీకి మద్దతు ఇస్తారా ఏంటి అనేది చూడాలంటున్నారు. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. రెండు పార్టీలు అంటే రెండు పడవల మీద కాలేసి ఆయన చేస్తున్న ప్రయాణం భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేసేదే తప్ప కలిసి వచ్చేది కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.